ఈరోజు ఓ అహంకార పూరితమైనటువంటి ఒక ఈగోయిస్ట్ కలెక్టర్ వల్ల కలెక్టర్ గంధం చంద్రుడు ఒక షేమ్ఫుల్ ఒక నిర్ణయం వల్ల 600 దగ్గర 800 జనాభా ఉన్న ఒక గ్రామానికి సంబంధించి కిలవారిపల్లి అనే గ్రామానికి జస్ట్ ఒక ఈగోయిస్టిక్ అతని వల్ల జరిగిన సమస్య వల్ల దానివల్ల ఈరోజు బాలరెడ్డి అనే అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది దీని వివిధ కోణాల్లో వివిధ రంగులలో చూపించడం జరిగింది కులాలకు మధ్య చిచ్చురేపే కార్యక్రమం చేసినాడు ఈ కలెక్టర్ దీనికి సంబంధించిన నేను పోయిన సంవత్సరము ఇలాగే ఇబ్బంది జరిగింది అప్పుడు కూడా మేము మాకు సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్కి తీసుకొని పోవడం జరిగింది సజ్జల రామకృష్ణ అడన దృష్టికి తీసుకొని పోవడం జరిగింది అదేవిధంగా పక్కన కాన్స్టిట్యున్సీ పులివెందుల సీఎం గారి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని అంటే అక్కడ ఇక్కడ రిఫ్ట్ సో ఇన్ డీటెయిల్డ్గా అసలు ఈ సమస్య ఎక్కడ రిజాల్వ్ చేయాల్సిన సమస్యను సాల్వ్ చేయాల్సినటువంటి కరెక్టర్ దీనిలో లేక ఆ గ్రామాన్ని ఎలా చెడగొడుతున్నారు ఆ ఊర్లో ఎప్పుడూ లేదనేది ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను చిలవారిపల్లి కాటకోటేశ్వర స్వామి టెంపుల్ అని శివునికి చాలా ఫేమస్ అయిన టెంపుల్ ప్రతి శివరాత్రి కూడా అక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు దానికి సంబంధించి ఒక ట్రెడిషన్ ఉంది చిలవారిపల్లి నుంచి గుర్రాలు తీసుకొని వచ్చి చిలవారిపల్లి అనే ఊరు 6 కిలోమీటర్ల దూరంలో నుంచి ఊర్లోంచి గుర్రాలు తీసుకొని వచ్చి అది అగ్నిగుండంలోకి తీసుకొని పోయి మళ్ళీ ఊర్లోకి తీసుకొని రావాలి అనేది ట్రెడిషన్ ఈ గుర్రాలను మోసేదానిలకు మేము చేస్తాము మాది ట్రెడిషన్ అని అంకేనిపల్లె వాళ్ళు పులివెందుల నియోజకవర్గంలో ఉన్న అంకేనిపల్లె వాళ్ళు చిలవారిపల్లె వాళ్లకు కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది ఇది నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని ఎండోమెంట్లోకి చేర్చడం జరిగింది ఈ కాన్ఫ్లిక్ట్ గురించి ఈరోజు మొదలైనది కాదు గతంలో రాజారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి దీని గురించి ఒక డిస్కషన్ జరుగుతుంటే రాజారెడ్డి గారు చిలవారిపల్లికి వచ్చినారు రాజశేఖర రెడ్డి గారు చిలవారిపల్లికి వచ్చినారు వేగనందరెడ్డి సార్ కూడా చిలవారిపల్లికి వచ్చినారు ఈ రెండింటినీ కూడా ఈ విధంగా ఉంటే ఎండోమెంట్కి ఇచ్చి ఒక సొల్యూషన్ చేస్తారేమో అని చెప్పేసి మేము భావించాం కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వంలో దీన్ని సొల్యూషన్ చేసుకునేదానికంటే ఎండోమెంట్ చాలా గలీజ్ పని చేసింది ఇష్టానుసారం చేయడం జరిగింది దాంట్లో ఒక ప్రీస్టరు డబ్బుల కోసము ఎందుకంటే ఈ పండగ వస్తే వెండి అదేవిధంగా చాలా కూడా డొనేషన్ చేస్తారు ఈ పండగలో దీనికి సంబంధించి దానికి దృష్టిలో ఉంచుకొని ఆ డబ్బులు తినాలని 3 ఈవోలు ఎండోమెంట్లోకి చేసిన తర్వాత 3 ఈవోలు ప్రతి పండగకు 10 లక్షలు 15 లక్షలు ఖర్చు అవుతుందని డబ్బులు డ్రా చేయడం జరిగింది ఎందుకు దీని మీద ఇలా ఫైట్ చేస్తున్నారని నేను డిపార్ట్మెంట్ వాళ్ళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే వేరే పదార్థాలతో ఇంకోటితో సోషల్ మీడియాలో కావచ్చు ఇంకో దానిలో కానీ ఇది తప్పుగా పబ్లిష్ చేయడం జరిగింది దయచేసి మీ అందరికీ అంటే ఆ గ్రామం గురించి తెలియని వాళ్ళు ఆ గ్రామం యొక్క స్థితిగతులు తెలియని వాళ్ళు యాజ్ ఎంఈ గ్రామంలో సంబంధించిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేరు ఆ గ్రామంలో ట్రెడిషనల్గా వేలాది మంది ఆడవాళ్ళు మగవాళ్ళు సంబంధించి దానిలో ఓన్లీ ఆ ఊర్లో దగ్గర దగ్గర 200-300 మంది బెస్త కుటుంబం సంబంధించిన వాళ్ళు ఉన్నారు 150 బోయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా 200 మంది ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు రెడ్లకు సంబంధించిన వాళ్ళు 400 మంది ఉన్నారు ఇలా అన్ని కులాల వాళ్ళు చేసుకునే పండగకు చేతనైతే నువ్వు పీస్ఫుల్గా పండగ జరిపించాల అది చేత కాక నా ఫోన్ ఇది అది చేత కాక పోలీసులతో పెట్టి వందల మంది పోలీసులతో అక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేదు
ఎటువంటి సమస్యను ఎత్తి చూపే వాళ్ళు లేరు. ఏమి కలెక్టర్ వచ్చేది ఏమి ఎవని నాశనం చేయడానికి ఉంటున్నాడు. ఎమ్మెల్యేలగా మేమే గార్డులు వేయడానికి ఉంటానమ్మా. మాకు తెలీదా ఎలాంటి ఆర్డర్ కానీ ఇంకో సమస్య వస్తే ఎలా హ్యాండిల్ చేయాలని. ఈరోజు ఉంటాడు రెండు నెలల్లో వెళ్ళిపోయే వాళ్ళు. ఆంధ్రజ్యోతి పేపర్లో హనీ ట్రాప్ అని రాకపోతే ఎప్పుడో పోయేవాడు. ఎవడికి తెలియదు ఇవన్నీ. ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఎంపీల్ని ఒక లెక్కన ఏమైనా చూస్తున్నాడా? నేను మాట్లాడు మొత్తం రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఐ వాంట్ షో టు ది సీఎం గారు హౌ యారగెంట్ హీఈస్. వీఆర్ దేర్ వీర్ మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. హీఈస్ అ పబ్లిక్ సర్వెంట్. ఇక్కడ ఎవరు కానీ పబ్లిక్ని తొక్కి బయటికి రావాలనే వాళ్ళు ఎవరు లేరు. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పవర్ ఉంటే ఉండే ఏం చంపేస్తారా? డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పవర్ ఉంటే ఉండే చంపేస్తావా అంటాను అందరినీ. కులాల మధ్య చిచ్చు పెడతారా? అగ్రవర్ణాలు బోయలు అని చిచ్చు పెడతారా? ఇద్దరు రెండు దిక్కులు చేసే బోయే వాళ్ళని తెలీదా? మంత్రికి విలువ ఇవ్వరు. బీసీ మంత్రి కదా, మరి మంత్రికి విలువ ఇస్తున్నావా? ఎమ్మెల్యేలకు విలువ లేదు. ఎవరిని నాశనం చేయడానికి వాళ్ళంటే ఒకటే అంటున్నారు మా ఊర్లోకి వీళ్ళకి ఏం సంబంధం? మా ఊర్లో పండగ చేసుకోవడానికి ఆపమండడానికి కలెక్టర్కి ఏం హక్కు ఉంది? ఏ హక్కుతో ఆపుతున్నాడు? ఇంకా అతను చేసిన పనికిమాల పనులు చెప్పాలనుకుంటే పేజీలు చాలవు. చెప్తే నేను చెప్తాడు ఎలక్షన్లన్నీ నేను చాలా స్మూత్గా నడిపించినాను నాకు తెలుసు అంటాడు. అతను ఒకటే నడిపించినాడా పోలీసులు లేకుండా? పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మేమంతా ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పోవాలని నేను ఉంటాను. అతను చేసేది ఏముంటుంది? ఇలాంటి వాళ్ళను నేను ఎప్పుడే కానీ నా 15 ఏళ్ళ రాజకీయంలో ఎప్పుడే కానీ ఇలాంటి ఇంత పనికిమాల కలెక్టర్ని ఎక్కడ చూసిండం. ఫీడింగ్ ఎవ్రీవన్ రాంగ్ విత్ రాంగ్ ఇన్ఫర్మేషన్. సీఎంఓ అధికారులకు రాంగ్ ఫీడింగే, మంత్రులకు రాంగ్ ఫీడింగే. మన ఏదో కిసాన్ మోర్చా వచ్చింది, కిసాన్ మోర్చా చేసిన జాయింట్ కలెక్టర్. ది అదర్ క్రెడిబిలిటీస్, అదర్ చేసిన క్రెడిట్స్ అన్నీ ఇతను తీసుకుంటున్నాడు. ఏం హక్కు ఉందని ఈరోజు చిలవారిపల్లి అనే గ్రామంలోకి పోలీసుల్ని మీరు పంపిస్తే ఆపుతున్నారు? ఎవరు అబ్జెక్షన్ చెప్పారు? మీకు కులాల మధ్య చిచ్చు పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మేము దీనికి సంబంధించి డిఎస్పీ ఆర్డీఓ వీళ్ళందరూ పీస్ కమిటీ వేసినారు. పోయిన సంవత్సరం జరిగింది. ఒకవేళ ఇది ఉన్నప్పుడు డోంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ బోత్ పార్టీస్ని పిలిచి ఎలా చేయాలా ఏం చేయాలని పండగ ఆచారాల గురించి వన్ సైడెడ్గా డెసిషన్ తీసుకోవడానికి అతనికి ఏం హక్కు ఉంటుంది? దేర్ ఈజ్ నో రైట్. ఒక్క ఆఫీసర్ ఇతని కింద కోఆర్డినేట్ చేసి పెట్టుకున్నాడా? ఎవరి మీద చూపిస్తాడు పెత్తనమంతా? మీ పెత్తనాలు చూడడానికి ఇట్లాంటివన్నీ ఎన్నో చూసినావు. ఈరోజు గవర్నమెంట్ వచ్చి నువ్వు వచ్చినావు ముందుకి. కష్టకాలంలో కూడా మేమందరం కూడా ఈ ప్రజల యొక్క మంచి కోరుకుంటూ ఈ ప్రజల కోసం చేసుకుంటూ పోయినాం. ఈరోజు కంప్లీట్లీ సీఎంఓలో ఉన్న వాళ్ళందరినీ డివైడ్ చేస్తున్నాడు. ఒక ఊరిని నాశనం చేసే హక్కు ఎవరికి ఇచ్చినారు? చేతనైతే బాగు చేయి. వాళ్ళు పండగ చేసుకుంటామంటే ఊరంతా పండగ చేసుకుంటామంటే ఇతను ఎవరు ఆపడానికి? మళ్ళీ వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారని దీన్ని ఖచ్చితంగా ఈ దీనిలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతున్నాం. ఇతను ప్రతిసారి తప్పు ఇన్ఫర్మేషన్లో గవర్నమెంట్ దృష్టికి పోతున్నాడు. ఎమ్మెల్యేలని ఎదవలను చూసినట్టు చూస్తున్నాడు, మంత్రులను ఎదవలను చూసినట్టు చూస్తున్నారు. ఐ డోంట్ నో వాట్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ డిస్టిక్. ఎవడు పైనుంచి దిగిరాలే, మేము దిగిరాలే, వాళ్ళు దిగిరాలే, ప్రజల దగ్గరికి పోవాలా. ఈరోజు వాళ్ళు ఉంటారు, రేపు పోతా అంటారు.
రేపు నుంచి ప్రజల దగ్గర మేము పోవాల్సింది ఈ షేమ్ఫుల్ యాక్ట్ కు కలెక్టర్ గంధం చంద్రుడు చేసిన షేమ్ఫుల్ యాక్ట్ కి మేమందరం కూడా చింతిస్తున్నాము ఈ రోజు చిలవారపల్లిలో జరిగిన సంఘటన చాలా కలవరపెడుతున్నది బాధాకరమైనది ఐ హావ్ స్పోకెన్ టు 10 టైమ్స్ టు ద కలెక్టర్ 10 టైమ్స్ టు ద బొత్స సత్యనారాయణ అందరికి ఒకరికొకరి నాకు చెప్పేది వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్పేది వీళ్ళ ఒదికిత సరే ఊ అని కొడుతున్నాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు క్లియర్ గా చెప్తున్నాను రెండు సైలు ఈ గ్రామంలో చేసేది బోయవాళ్ళే ఆ గ్రామాల్లో చేసేది బోయవాళ్ళే అంకేపల్లి అనేది పులివిందల దానికి సంబంధించి ఏడు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ లో పాల్గొంటారు ఒకరు దాన్ని ఏమంటారు ఇలా ఇలా కొట్టేది ఉరుములు కొట్టేది ఒకరు ప్రాక్టీస్ చేస్తారు అగ్నిగుండం లేక ఒకరు ప్రాక్టీస్ చేస్తారు గుర్రాలు తీసుకొని వచ్చేది ఒక ప్రాక్టీస్ ఉంటుంది ఇవన్నీ పూజ చేసేది ఒకరు చేస్తారు దీస్ ఆర్ ఆల్ ట్రెడిషన్స్ ఇవన్నీ నాగరికతలో భాగం ట్రెడిషన్స్ లో భాగం పోయిన సంవత్సరం ఒకటి ఒక ఆర్డర్ తీసుకొని వచ్చినారు నూరు సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా స్టేటస్ కో ఉన్నా కానీ తీసుకొని వచ్చినారు ఇట్స్ వెరీ షేమ్ఫుల్ నిజంగంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆ ఊర్లో ఒక పనికి మాలిన కలెక్టర్ వల్ల నేను ఆ ఊర్లో పండగ చేయించలేనందుకు ఆ పండగ జరిపించలేనందుకు నాకు చాలా బాధగా ఉంది ఎవరైనా కానీ సీఎంఓలో కూడా కలెక్టర్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుందని ఒకసారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నా తెప్పించుకో లేదంటే ఎమ్మెల్యేలను అడుగుతున్నా చెప్తారు నో ఎమ్మెల్యేస్ ఎవరే కానీ ఉండేది 14 మంది 12 మంది ఉంటారు వీళ్ళు కరప్ట్ అయితే ఉంటారు కరప్ట్ అనేది అంత సిస్టమ్ ఎలా ఎవరికి ఎలా జరుగుతున్నాయి అందరికీ తెలిసినదే ఐల్ కమ్ విత్ కంప్లీట్ ఎవిడెన్స్ ఇది సందర్భం కాదు దాని గురించి మాట్లాడేది కాదు ఇఫ్ ద రెస్పెక్ట్ ఈజ్ నాట్ గివెన్ అండ్ టేకన్ ద థింగ్స్ విల్ బి మోర్ సీరియస్ ఇంకా దాన్ని ఎంత దూరమైనా సరే మాట్లాడాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది